నెక్స్ట్ అంటే వాట్ ఆర్ ద సింప్టమ్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. నార్మల్గా ఇదేంటంటే చాలామందిలో సింప్టమ్స్ ఉండవు. సో ఇదేంటంటే చాప కింద నీరు లాంటిది, సింప్టమ్స్ ఉండవు కానీ లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరుగుతుంది. సో చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తుంటారు, సార్ మేము మొన్న బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకున్నాం, అది 120 కంటే ఎక్కువే ఉంది, కానీ మాకు ఏం సింప్టమ్స్ లేవు సార్, అందుకే మేము మెడిసిన్స్ వాడట్లేదు అంటారు. సో అది చాలా తప్పు. సో మీకు సింప్టమ్స్ ఉన్నా లేకపోయినా మీకు ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ఉండాలి అంటే మీరు వెంటనే మెడిసిన్ స్టార్ట్ చేయాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మెడిసిన్స్ స్టార్ట్ చేయాలి. సో మెయిన్గా ఏంటంటే కొంతమందికి లేకపోతే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఎటువంటి సింప్టమ్స్ ఉంటాయంటే బ్లడ్ విజన్, అంటే విజన్ సరిగా కనపడకపోవడం, అంటే మసక మసకగా కనపడడం అదొకటి, లేకపోతే హెడేక్. కొంతమందికి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది హెడేక్ రూపంలో బయటకు వస్తుంది, మైల్డ్ హెడేక్ ఉండొచ్చు, సివియర్ హెడేక్ ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే చెస్ట్ పెయిన్, కొంతమందికి చెస్ట్ పెయిన్ లాగా కూడా ఈ బీపీ అనేది బయటపడుతుంది అంట. డిస్నియా, డిస్నియా అంటే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్, సో మీరు గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, అది కూడా ఒక సింప్టమ్. గిడ్డినెస్, గిడ్డినెస్ అంటే కొంచెం తల తిరిగినట్టు లేదంటే చక్కెర వచ్చినట్లు అనిపిస్తుంది కొంతమందికి. అది కాకుండా నెక్ పెయిన్, కొంతమందికి ఏంటంటే నెక్ పెయిన్ ముందు కానీ వెనకలు కానీ సైడ్లో కానీ సమ్వేర్ దే విల్ ఫీల్ పెయిన్ ఇన్ ద నెక్. ఇంకోటి ఏంటంటే పాల్పిటేషన్స్, హార్ట్ బాగా దడగా ఉన్నట్లు. మామూలుగా మనం ఇలా కూర్చుంటే నార్మల్ పీపుల్కి హార్ట్ బీట్ తెలియదు అన్నమాట. సో కానీ వాళ్ళకి ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా ఫాస్ట్గా పరిగెత్తినప్పుడు కానీ ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు కానీ మనకు పల్సేటింగ్ హార్ట్ బీట్ తెలుస్తుందా, సో అలానే వీళ్ళకు కూడా పల్సేషన్స్ అనేవి తెలుస్తాయి, దాన్ని పాల్పిటేషన్స్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఫెటీగ్, ఒక చిన్న పంజాయి కానీ లేకపోతే ఇక్కడి నుంచి అక్కడ వరకు నడవు కానీ వాళ్ళకి ఏంటంటే అలసట్ వచ్చేస్తుంది, దాన్ని ఫెటీగ్ అంటాం. ఇన్సామ్నోలెసెన్స్, సో సామ్నోలెసెన్స్, సామ్నోలెసెన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి మెయిన్గా కంటిన్యూస్గా పొద్దున్న లేచినా రాత్రి పడుకున్నా ఎంతసేపు పడుకున్నా వాళ్ళకి మత్తులాగా ఉంటుంది అన్నమాట, నిద్ర వచ్చినట్లు ఉంటుంది, దాన్ని సోమ్నాలిసెన్స్ అంటారు. కొంతమందికి వామిటింగ్ వచ్చినట్టుంటుంది కానీ రాదు, దాన్ని నాజియా అంటారు. కొంతమంది దే ఈవెన్ వామిట్, సో కొంతమందికి వామిటింగ్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఇవే కాకుండా ఇంపోటెన్సీ, ఎరెక్షన్స్ కానీ లేకపోతే లిబిడో కానీ తగ్గిపోవడం, సో దీస్ ఆర్ ఆల్ ద సింప్టమ్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. వెదర్ యూ హ్యావ్ సింప్టమ్స్ ఆర్ నాట్, ఇఫ్ యూ హ్యావ్ ద బ్లడ్ ప్రెషర్ అబోవ్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 120/80 కంటే మీకు ఎక్కువ ఉంటే మీరు ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. సో మెయిన్గా మనకి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేది అన్నోన్ కాజెస్, దెర్ ఈజ్ నో రీజన్, వీ డోంట్ నో వై ఇట్ ఈస్ అక్కరే. కానీ కొన్ని ప్రీమార్బిడ్ చేంజెస్ ఉంటాయి, ఆర్ కొన్ని లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అన్నమాట. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనం చూద్దాం. ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చి ఏజ్, ఏజ్ పెరిగే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ అబౌవ్ 35 or 40, ద రిస్క్ ఫర్ హైపర్ టెన్షన్ ఇంక్రీజెస్ ఫర్ యూ. ఇంకోటి ఏంటంటే మేల్స్ అండ్ ఫీమేల్స్, మేల్స్లో ఫీమేల్స్లో ఏం డిఫరెన్స్ ఉండదు, మేల్స్లో ఫీమేల్స్లో ఈక్వల్గా ఉంటుంది, సో జెండర్ పైన అంత డిపెండెన్సీ ఉండదు. నెక్స్ట్ జెనెటిక్ అండ్ అక్వైర్డ్. జెనెటిక్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ 30% ఆఫ్ ది పేషెంట్స్ విత్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ విల్ హ్యావ్ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్స్ని తీసుకోండి, 95% ఆఫ్ ది పేషెంట్స్కి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఉంటుంది, జస్ట్ 5%కి సెకండరీ హైపర్ టెన్షన్ ఉంటుంది. ఈ 95% ఆఫ్ ది పేషెంట్స్లో తీసుకున్నప్పుడు దీంట్లో మళ్ళీ 30% పేషెంట్స్కి జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అంటే మీ ఫాదర్ సైడ్ కానీ మీ మదర్ సైడ్ కానీ ఉన్నప్పుడు దట్ ప్రాబబిలిటీ ఈజ్ 30%. ఓకే, సో దెర్ ఈస్ సమ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఫర్ దిస్ యాజ్ వెల్. మళ్ళీ అక్వైర్డ్ కూడా, మెయిన్గా అక్వైర్డ్ ఇది. సో వాట్ ఆర్ ది అక్వైర్డ్ సింటమ్స్ అంటే వెయిట్ గెయిన్, మీరు ఎక్కువ వెయిట్ గెయిన్ ఉంటే యూఆర్ అట్ మోర్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ హైపర్ టెన్షన్. లేకపోతే మోర్ సాల్ట్ ఇంటేక్, అందరిలో కాదు కొంతమందిలో సాల్ట్ కొంచెం తీసుకున్నా, కొద్దిగా ఎక్కువ తీసుకున్నా లేకపోతే చాలా ఎక్కువ తీసుకున్నా వాళ్ళకి హైపర్ టెన్షన్ అనేది వస్తుంది అన్నమాట. సో ఆల్కహాల్ యూస్, మీరు రెగ్యులర్గా తాగుతున్నా, మందు తీసుకుంటున్నా, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో మీకు ఫిజికల్ యాక్టివిటీ అంత లేకుండా సెడెంటరీ లైఫ్ ఉన్నా మీకు ఇది రిస్క్ ఫ్యాక్టర్ అన్నమాట. స్మోకింగ్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్. సో లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. ఎందుకు, లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్నప్పుడు యూ విల్ బీ కాన్స్టెంట్లీ వరీడ్ అబౌట్ సమ్ అదర్ థింగ్, మేబీ అబౌట్ ది స్టేటస్ ఆర్ అబౌట్ ది ఫైనాన్షియల్ థింగ్ సంథింగ్ ఆర్ అదర్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. ఇంకోటి ఏంటంటే స్టిమ్యులెంట్ డ్రగ్ అబ్యూస్, మీరు ఏమన్నా డ్రగ్స్ కోకైన్ కానీ లేకపోతే మర్వానా కానీ ఇంకా ఏ డ్రగ్స్ అబ్యూస్ చేసినా యువర్ అట్ గ్రేటర్ రిస్క్. ఇంకో ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇంకోటి ఏంటంటే హై కార్బోహైడ్రేట్ ఫుడ్. సో మీరు ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారో లేకపోతే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తీసుకుంటారో మీకు అప్పుడు ఏంటంటే ఇన్సులిన్ అనేది కంటిన్యూస్గా బ్లడ్లో ఉంటుంది. ఈ ఇన్సులిన్ వల్ల
మీకు ఫ్లూయిడ్ రిటెన్షన్ కానీ పెరిఫెరల్ వాసోరెసిస్టెన్స్ కానీ వచ్చి, సో యూ విల్ బీ మోర్ ప్రాన్ టు ఎసెన్షియల్ హైపర్ టెన్షన్.